ప్రతి ఒక్కరిని అడగవలసిందిగా మీ అందరిని వేడుకుంటున్నాను. చివరిగా ఇంకొక మాట, ఒక విద్యార్థి నాయకుడిగా నాడు అనేక మంది విద్యార్థి అమరులు నా మిత్రుల్ని కోల్పోయిన ఒక వ్యక్తిగా బాధగా చెప్తున్నాను. నిరుద్యోగులారా, దయచేసి అధైర్యపడకండి. ఖచ్చితంగా అనేక పోరాటాల ద్వారా ఈ రాష్ట్రాన్ని సాధించడం, మన ఉద్యోగాన్ని సాధించలేము. జీవితం ఉద్యోగం కంటే ఎంతో విలువైనది. దయచేసి ఏ ఒక్కరు కూడా, మీరెవరు కూడా ఒక షబీర్లా, ఇతర విద్యార్థి మిత్రుల్లా, నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకోకండి. మన తరపున కొట్లాడడానికి షర్మిలమ్మ ఉన్నారు. ఒకవేళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే అహంకారపూరిత ధోరణితో, ఇదే దురదృహంకారంతో ఉద్యోగాలు కల్పించకపోతే, రేపొద్దున మనందరి ప్రభుత్వం వచ్చాక షర్మిలమ్మ నాయకత్వాన మనమందరం ఉద్యోగాలు కల్పించుకుందాం. దయచేసి ఏ ఒక్కరు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతూ మీ తల్లికి గర్భశోకం మిగిల్చొద్దని చెప్పేసి వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. వైఎస్ శర్మిలమ్మ నాయకత్వం, వైఎస్ శర్మిలమ్మ నాయకత్వం. అన్న గల్లీల కాదే నవడాల్సింది, గడిలో ఊకునోనికి నవడాల, గల్లీలనే నవడుతుంది. వైఎస్ శర్మిలమ్మ నాయకత్వం, వైఎస్ శర్మిలమ్మ నాయకత్వం. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. నాకు అవకాశం కల్పించిన వేదికకు మరొకసారి పాదాభివందనం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. పొన్నుగంటి శ్రావణ్ గారు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సంఘీభావం తెలియజేయడానికి వచ్చారు. రాజన్న బిడ్డ నువ్వే రావాలమ్మా, తెలంగాణ నేలన నడవాలమ్మా. మీ అయ్యా చూపిన తోవలో సాగాలమ్మా, గారి బొళ్ళాదరికి చేరాలమ్మా. పేదొళ్ళ బతుకులు మార్చా, బీదొళ్ళ ఆకలి తీర్చాం. ఆగామైన తెలంగాణను కాపాడారావమ్మా. రాజన్న బిడ్డ నువ్వే రావాలమ్మా, తెలంగాణ నేలన నడవాలమ్మా. రాజన్న బిడ్డ నువ్వే రావాలమ్మా, తెలంగాణ నేలన నడవాలమ్మా. మీ అయ్యా చూపిన తోవలో సాగాలమ్మా, గరీబుల దరికి చేరాలమ్మా. మీ అయ్యా చూపిన తోవలో సాగాలమ్మా, గరీబుల దరికి చేరాలమ్మా. పేదొళ్ళ బతుకులు మార్చా, పేదొళ్ళ ఆకలి తీర్చా. పేదొళ్ళ బతుకులు మార్చా, పేదొళ్ళ ఆకలి తీర్చా. నిలిచే బిడ్డగా, గరీబ్ బిడ్డలందరికీ అండదండగా నిలిచే బిడ్డగా, మరి నువ్వు ముందుకు రావాలమ్మా అని చెప్పి తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తూ, మరి రేపు
భవిష్యత్ తెలంగాణకు ఒక దిక్సూచిగా నువ్వే నిలవాలమ్మా అని చెప్పి తెలంగాణ యువతరం నవతరం రేపు భవిష్యత్ తరం కూడా కోరుకుంటుందని చెప్పి అక్కగారికి మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతో మనమందరం ఈ తెలంగాణ నేలంతా నువ్వు తిరగాలని చెప్పి ఈ తెలంగాణ నేలంతా నువ్వు తిరిగి వారి కష్టాలు కన్నీళ్లు చూసి ఆ సమస్యలు తీరేంత వరకు వారి బతుకులు మారేంత వరకు ఈ పోరాటాలను కొనసాగించాలని మనసు పూర్తిగా అక్కగారికి చేతులెత్తి వినమ్రంగా వందనాలు తెలియజేస్తా ఉన్నా. నిల్సన్ పాస్టర్ గారు హుజరాబాద్ నుంచి వచ్చినటువంటి పాస్టర్ వారి మిత్రబృందానికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చారు. వారిని వచ్చి అక్కగారిని కలవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారి సంఘీభావం కూడా తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నా. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. నిల్సన్ గారు హుజరాబాద్ నుంచి వచ్చినటువంటి నిల్సన్ గారు వారి మిత్ర బృందం రానియండి. అరేనా వన్ మినిట్ పరిచయం. నిల్సన్ గారు పాస్టర్ గారు వారి 2 నిమిషాలు తన అమూల్యమైన సందేశం ఇస్తాడు. ఆ తర్వాత కల్చరల్ టీం రెడీ ఉండాలి. ఈ సిర్సేడ్ గ్రామంలోకి మహమ్మద్ షబీర్ గారి యొక్క మరణమును చూసి చలించిపోయినటువంటి మన తెలంగాణ నిజమైన బంగారు తెలంగాణ కావాలనుకున్నటువంటి చివరి వరకు ప్రజల కోసం పోరాడినటువంటి ప్రజాయాత్రలో రచ్చబండలో ప్రాణాలర్పించినటువంటి మన నిజమైన పేద బలహీన బడుగు వర్గాల వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె షర్ములకయ్య గారు ఈరోజు ఈ చిన్ని గ్రామమైనా కూడా ఈ కుటుంబాన్ని ఆదరించి ఓదార్చడానికి వచ్చినందుకు ఈ యొక్క నియోజకవర్గ పాస్టర్ల తరఫున ఈ కుటుంబానికి దేవుడు ఆత్మశాంతి కలగజేయాలని, ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఒక కవిత రాసి నేను ప్రచారం చేశాను, వైఎస్ఆర్ మరణం తీరని లోటు, వైఎస్ఆర్ మరణం ప్రజలకు తీరని లోటు, పథకాలకు వేటు, రాజకీయాలకు చేటు, ఆయన్ను మరిస్తే పొరపాటు అనే రీతిగా ఆయన పోరాటాన్ని గమనించి అప్పుడు సేవకులుగా ఉన్నా కూడా మా పాస్టర్లను అంటే అన్ని మతాలను అభిమానించే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అయినప్పటికీ మా పాస్టర్లను అప్పుడు పాదయాత్రలో కూడా మమ్మల్ని ఆదరించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు బస్ యాత్రలో కూడా షర్ములక్కయ్య గారు వస్తుంటే మా నియోజకవర్గంలో నవ యువకునిగా అనేక సంవత్సరాల నుంచి మరి ఉన్నటువంటి సందమల్ల నరేష్ గారు మమ్మల్ని కల్పించినటువంటి వ్యక్తి, మరి ఈరోజు భవిష్యత్తులో కూడా వీరి నిజమైనటువంటి పేదల పాలిట బడుగు బలహీన వర్గాల పాలిట నిజమైనటువంటి వీరి కుటుంబం నుంచి తప్పకుండా తండ్రి బాటలో నడుస్తున్నటువంటి ఈ ప్రియ సోదరి భవిష్యత్తులో కూడా తప్పకుండా మనకు అండగుంటుందని నమ్మి మీరు ఇంతమంది ఇంతసేపు కూర్చున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్క మీద ఉన్నటువంటి
అభిమానం. కనుక ప్రియమైనటువంటి ప్రజలారా, మీరు గమనించండి, ఏది సత్యం ఏది అసత్యం మీరు గమనించండి, ఏది భ్రమ ఏది వాస్తవం మీరు గమనించండి. మరి ఈ రోజు నుంచి మన గ్రామంలో అడుగుపెట్టినటువంటి ఈ బిడ్డ భవిష్యత్తులో మరి రాజ్య పాలన చేసి మన పాలిట ఒక గొప్ప మరి పాలన చేయాలని మా పాస్టర్స్ తరపున మేము మనవి చేసుకుంటున్నాము. మరి వారి ఆరోగ్యం పట్ల, వారి యొక్క మరి కుటుంబం పట్ల మేము ఎల్లవేళలా మరి ఆ యేసయ్యకు ప్రార్థన చేస్తామని కోరుకుంటూ, నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారికి. వెల్ ఇమీడియట్లీ కళాకారులు వారి నృత్య రూపం ఏదైతే ఉందో, వీరులారా వందనం అనే పాట. హలో, హలో అన్న, సౌండ్ హలో 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 అన్న, మైక్ సౌండ్ అండి. పాట పాడడమా, రికార్డా పాడడమా? హలో హలో, 1 2 3 అన్న, కోరస్ మైక్లు అన్నారు. మరి ఈ యొక్క నృత్య రూపకం మన సండవల్ల నరేశన్న గారి ఆధ్వర్యంలో మరి వీరులారా వందనం అంటూ మీ ముందుకు. హలో అన్న, రైట్ మైకులు అన్న ఆన్ చేయండి అన్న. హలో, హలో వీరులారా వందనో విద్యార్థి అమరులారా వందనో పాదాలకు, వీరులారా వందనో విద్యార్థి అమరులారా వందనో పాదాలకు, మర్యాదనులారా మరచిపోము మేము, మర్యాదనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడిగడుతో
చూసిన్రా పాల కిశోరాల చప్పట్లతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని 1200 మంది బిడ్డలు నీలరాలారు. వారికి అందరి గట్టిగా చప్పట్లతో జోహార్లు అర్పిద్దాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవని చనిపోయినటువంటి బిడ్డలకు మనందరం జోహార్లు అర్పిద్దాం. గిట్టుబాటు ధర రాలేదని ఆత్మహత్యలు చేసుకున్న రైతన్నలకు జోహార్లు అర్పిద్దాం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడి అసూలు బాసినటువంటి బిడ్డలందరూ కూడా జోహార్లు అర్పిస్తూ కళాకారులకు థ్యాంక్ యూ. అది చాలా మనం తెలంగాణ ఉద్యమంలో మరి అనేక వేల సార్లు ప్రదర్శించినటువంటి పాట మళ్ళొకసారి గుర్తు చేసుకున్నందుకు మిత్రులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతా ఉన్నా. తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, అన్నలకు పేరు పేరున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు మల్లేష్ గారు లక్ష్మీపుర, లక్ష్మీపూర్ సర్పంచ్ గారు, వారు దాదాపు 100 మందిని తీసుకొని ఈ కార్యక్రమానికి మద్దతుగా రావడం జరిగింది. వారు అక్కగారు చేసినటువంటి దీక్షకు సంఘీభావాన్ని తెలియజేస్తూ వారి అమూల్యమైన సందేశం 1-2 నిమిషాల్లో వారు ఇస్తారు. మల్లేష్ అన్నకు చప్పట్లతో ఉద్యమ వందనాలు. మల్లేష్ అన్న స్పీచ్ అయిపోయిన తర్వాత కొన్ని నిరుద్యోగ సమస్యల మీద కొన్ని పాటలు మాటలు ఉంటాయి. మరి అక్కగారి ఉపన్యాసం కంటే ముందు ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత అక్కగారి ఉపన్యాసం ఉంటుంది కనుక దూరంగా నిలుచున్న నా అన్నలకు, అక్కలకు మరొకసారి విజ్ఞప్తి, అందరూ దీక్షాస్థలికి వచ్చి ఉదయం నుంచి ఇప్పటి వరకు అన్నం ముట్టకుండా ఈ కార్యక్రమంలో కూర్చున్నటువంటి మన ఇంటి ఆడబిడ్డకు మనందరం మరి హారతి పట్టి స్వాగతం చెప్పి వారి ఉపన్యాసాన్ని విని భవిష్యత్ పోరాటంలో మనందరం భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుతా ఉన్నా. మల్లేశన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు సిరిసేడు గ్రామానికి విచ్చేసినటువంటి షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించిన, అలాగే నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మన అట్టడుగు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, పులివెందుల పులిబిడ్డ, మన తెలంగాణ ముద్దు బిడ్డ వైఎస్ షర్మిల గారికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు గత 7 సంవత్సరాల నుండి ఓపికతో ఉంటూ ఈ తెలంగాణ ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నటువంటి కష్టాలను చూసి మన కోసం మళ్ళీ మన రాజన్న రాజ్యం మళ్ళీ తీసుకురావడానికి కంకణం కట్టుకొని మన తెలంగాణలో వచ్చినటువంటి షర్మిలమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
మరి గతంలో మన రాజన్న రాజ్యంలో ప్రవేశపెట్టినటువంటి ఎన్నో నోటిఫికేషన్లను ఆ యొక్క నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి వారు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఉద్యోగాల నోటిఫికేషన్ వేయక నిరుద్యోగుల కోసం నిరుద్యోగులు గ్రామాలలో పనికి ఆహార పనిల పనికి పోతూ ఉంటూ కూలీలుగా మారినారు. మరి ఈ నిరుద్యోగుల కోసం మన రాష్ట్రంలోకి మళ్ళీ నిరుద్యోగ సమస్య ఉండద్దు అంటే షర్మిలక రావాలి. మన రాయన్న రాజ్యంలో 108 ఏ గ్రామానికి వెళ్ళినా కుయ్ అని మోతం మోగుతుంది అంటే ఆ రాజన్న రాజ్యంలో మళ్ళీ మనం ఆ సౌండ్ వినాలి అంటే ఈ షర్మిలమ్మ మళ్ళీ రావాలి. మరి ఈరోజు నిజమైన బంగారు తెలంగాణ రావాలి అంటే మరో సమ్మక్క సారక్క అయి, మరో రాణి రుద్రమదేవి అయి, మరో చాకలి ఐలమ్మ అయి మన తెలంగాణ కోసం మన ప్రజల కోసం అండదండాలుగా వచ్చినటువంటి మన షర్మిలమ్మకు మనం అండదండాలుగా ఉంటూ మనము షర్మిలమ్మ గారి నాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరి ఆ రోజు కుళ్ళు కుతంత్రాల మధ్యలో కుట్రల మధ్యలో అప్పుడు ఉన్నటువంటి పాలకుల తోటి జైలుకెళ్ళినటువంటి మన జగనన్న కార్యక్రమాలన్నీ భుజాన వేసుకొని ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి షర్మిలమ్మ గారు ఆ రోజు జగనన్న విడిచిన బాణమైతే ఈరోజు ఈ తెలంగాణ ప్రజలు విడిచినటువంటి బాణం అని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సౌండ్ హలో హలో కోరస్ పాడే మిత్రులందరూ వేదిక మీదకి రండి, డాన్సర్లు రెడీగా ఉండండి. హలో 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 5 గంటలకు అక్కగారి దీక్ష. ఓకే, మరి దీక్షా కార్యక్రమం విరమించి వారి ఉపన్యాస కార్యక్రమాన్ని కూడా ఉంటుంది. మన ఆమె అక్కగారి మాటలు మనందరం వినాలి. స్టేజ్కి వెనకాల ముందు సైడ్ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా సభాస్థలకి చేరుకోవాల్సిందిగా కోరుతూ దయచేసి ఇక్కడ హలో విద్యార్థులను పైకి రానివ్వండి. హలో హలో విద్యార్థులను పైకి రానివ్వండి. ఒక్క నిమిషం హలో ఒక్క నిమిషం కలిసే వాళ్ళు మీ పేరేంటి, మీరు రండి. వాళ్ళని ఎందుకంటారు, సెక్యూరిటీ వాళ్ళు ఖచ్చితంగా మనం సహకరించాలి వాళ్లకు. వాళ్ళు మన కార్యక్రమాన్ని మొత్తం చూసేవాళ్ళు, వాళ్ళని గౌరవించాలి. మీరు ఎవరు కావాలి? హుజూరాబాదు బిడ్డలంతా తెలంగాణలో ఇట్లాంటి పరిపాలన మాకొద్దని చెప్పి అంటా ఉండ్రు. ఎలక్షన్లు వస్తే కానీ పథకాలు వస్తాయి, ఎన్నికలు వస్తే కానీ దళిత బంధులు గుర్తుకొస్తాయి, ఎలక్షన్లు వస్తే కానీ ఎస్సీ కార్పొరేషన్ పదవులు గుర్తుకొస్తాయి, ఎలక్షన్లు వస్తే కానీ పేద ప్రజలు గుర్తుకొస్తారు అని చెప్తున్నటువంటి సందర్భం. అందుకే ఇవాళంటా ఉంది తెలంగాణ సమాజం. హలో, మా సత్యావతి చెప్పినట్టు, మా గణేష్ నాయక్ చెప్పినట్టు, మా సంజీవ చెప్పినట్టు, ఇంకా అనేక మంది మా మిత్రులు రామ్ కోటితో సహా అనేక మంది మాట్లాడి చెప్పినట్టుగా హలో కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడేటువంటి సందర్భాలు ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నిరుద్యోగ సమస్య పేరుతో రోజు ఒక బిడ్డను, ప్రతి ఇంటికి ఒక బిడ్డని వాళ్ళ బలివాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. చేతులెత్తి దండం పెడతా ఉన్న మిత్రులారా, నా సోదరులారా, సావాలనే ఆశ ఆలోచన ఎవరికి రావద్దు. ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు. 4 రోజుల జీవితం ఎవరు చనిపోవద్దు. దయచేసి బతకాలని కోరుకోవాలి, ఉన్నతంగా బతకాలని కోరుకోవాలి. కన్న తల్లి కోసం
సొంత ఇల్లు కోసం బతకాలని కోరుకోవాలి, నమ్ముకున్న బిడ్డల కోసం బతకాలని కోరుకోవాలి. బతకాలి తప్ప ఎవరు కూడా అట్లా ఉండొద్దు అని చెప్పి కోరుతా ఉన్నా. అందుకే అంటా ఉన్నాం. ఏమంటుండ్రు ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గ బిడ్డలు ఏమంటుండ్రు ఇవాళ? హలో హలో వద్దు వద్దురా ఓదరు నీ పాలనొద్దురా మాదరా, వద్దు వద్దురా ఓదరు నీ పాలనొద్దురా మాదరా, వశం కాదురా ఓదరు పోయలేమురా మాదరా, వశం కాదురా ఓదరు నేను పోయలేమురా మాదరా. ఏమైందక్క? అక్కలు ఉన్నారా? నోట్లకి వెళ్ళి మాట్లాడతలేదురా నాయన, నోట్లకి వెళ్ళి మాట్లాడతలేదు. మనం మాట్లాడినంత కాలం కేసీఆర్ మోసాలు జరుగుతూనే ఉంటాయి. మనం నోరు తెరవినంత కాలం మనం ఇట్లే బలైతూనే వస్తాం. షబ్బీర్ లాంటి కుటుంబాలు ఎన్నో నేలరాలే పరిస్థితి ఉంటుంది మనం నోరు తెరవినంత కాలం. మీరు నోరు తెరవాలి, మాట్లాడాలి, గర్జించాలి, ప్రశ్నించాలి, ఎదిరించాలి. అవసరమైతే చీపిరి కట్టలు అందుకొని ఎందుకు మాట ఇచ్చిండ్రు, ఎందుకు మాట తప్పిండు బిడ్డ, మా బిడ్డలు చచ్చిపోతురు అని చెప్పి మీరు పోరాటాల వైపు మళ్ళాలి తప్ప మీరు మౌనంగా ఉండొద్దు. మీరు మౌనంగా ఉండొద్దు. రెడీనా? రెడీనా అంటే ఇప్పుడే పొరక పట్టుకొని కొట్టమంటుండ అనుకునేరు. చప్పట్లు కొట్టులు పాట పాడరు. ఇప్పుడే చీపిరి అందుకోమంటలే నేను. వద్దు వద్దురా ఓదరు కొట్టక్క కొట్ట, వద్దు వద్దురా ఓదరు నీ పాలనొద్దురా మాదరా, వద్దు వద్దురా ఓదరు నీ పాలనొద్దురా మాదరా, వశం కాదురా ఓదరు పోయలేమురా మాదరా, వశం కాదురా ఓదరు నిన్ను పోయలేమురా మాదరా, నిజామురాతుల కాశ్మీర చిమిల కలగలిపితు నీ పాలన, వద్దు వద్దురా వద్దు వద్దురా ఓదరు నీ పాలనొద్దురా మాదరా, ఇక వశం కాదురా ఓదరు నిన్ను పోయలేమురా మాదరా. నేరల్లా తల్లిదండ్రుల పైన లాఠీలేమో చులిపిస్తివిరా, లాఠీలేమో చులిపిస్తివిరా, లాఠీలేమో చులిపిస్తివిరా. మద్దతు ధరలు అడిగినందుకు రైతుల చేతికి పేడి లేదు, రైతుల చేతికి పేడి లేదు, రైతుల చేతికి పేడి లేదు. ప్రశ్నించే నీ గొంతుల పైన పగబట్టి వేటాడుతుంటివి, వధు వధురా వధు వధురా ఓదరు నీ పాలనొద్దురా మాదరా, ఇక వశం కాదురా ఓదరు నిన్ను పోయలేమురా మాదరా. ఇసుక మాఫియా మైనింగ్ మాఫియం, ఇసుక మాఫియా మైనింగ్ మాఫియం, మందు మాఫియాతో చిందు లేసినావు, మందు మాఫియాతో చిందు లేసినావు, మందు మాఫియాతో చిందు లేసినావు. చదువులు ఏవి కొలువులు ఏవి సంక్షేమాల పథకాలేవి, సంక్షేమాల పథకాలేవి, సంక్షేమాల పథకాలేవి. నీ ఏడేళ్ళ పరిపాలన మొత్తం అందరి ద్రాక్ష మిగిలిన వద్దు వద్దురా వద్దు వద్దురా వదరు నీ పాలన వద్దురా మాదరా, ఇక వశం కాదురా వదరు నిన్ను పోయలేమురా మాదరా. ఏళ్ళు పెట్టి చూపించుడే, అవకాశం దొరికితే దంచుడే, వదిలిపెట్టే సమస్య లేదు. దొంగ మాటలు మాట్లాడి అధికారమే లక్ష్యంగా 100 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి దొంగల్లారా, ఖబర్దార్, ఆడబిడ్డ వచ్చింది, ఆదిశక్తి వచ్చింది, ఆడబిడ్డ వచ్చింది, ఆదిశక్తి వచ్చింది, ఖబర్దార్ గుర్తుపెట్టుకోమని చెప్తా అడుగుతా ఉన్నాం. ఇవాళ ఒక్కొక్క మీ మోసాలు, ఒక్కొక్క మీ కుట్రలు ఏ రకంగా మేము ఇప్పి చెప్పాలి. దళిత బంధు, దళిత బంధు దేస్తి వంట ముఖ్యమంత్రి, దళిత బంధు దేస్తి వంట ముఖ్యమంత్రి, దళిత బంధు దేస్తి వంట ముఖ్యమంత్రి, దళిత బంధు దేస్తి వంట ముఖ్యమంత్రి. మా దళితన్నలం, మా దళిత జాతి బిడ్డలను కోటీశ్వరుల చేస్తాం, మా దళిత జాతి బిడ్డలను లక్షాధికారులు చేస్తావాటం, భిక్షమెత్తే మా జాతిని లక్షాధికారులు చేస్తావాట. నువ్వు మాటంటే తప్పవు, నువ్వు మడమనసలు దిప్పవు, నువ్వు మాటంటే తప్పవు, నువ్వు మడమనసలు దిప్పవు. పొద్దుకి చెప్పితే పొద్దున గుర్తుండదు,
పొద్దున మాట్లాడింది పొద్దు కాల గుర్తుండదు, పెట్టేసినప్పుడు నీ కన్ని గుర్తుకొస్తాయి. ముందర పెట్టుకొని పక్కన రాసేటోడు ఉంటే ముఖ్యమంత్రికి 100 గుర్తుకొస్తాయి, 190 గుర్తుకొస్తాయి. అడా ఉడిన ఫోన్ చేస్తే నా ప్రసన్నలు కెమెరాలు పట్టుకొని ఉరికిరి, పాపం ఏం చెప్తాడో మా సార్ అని పాయ పేలిస్తే ఒక బాంబు. 6 నెలల పాటు తెలంగాణ రాజకీయాలు మొత్తం అబ్బాయి ఎప్పుడు చేస్తాడో, ఏమీ చేయడు. ఇవి ఎన్నికలు వచ్చినాయని, ఎన్నికలు వచ్చినాయని దళిత బంధు బీసీ బంధు ఓసీ బంధు ఉజురాబాదు ఓట్లైపోయినాక అన్ని బంద్ అయితే దళిత బంధు వెంట ముఖ్యమంత్రి హుజరాబాద్ ఎలక్షన్లు అయిపోయినాక టోటల్ బంద్ అయిపోతాయి. మళ్ళా 6 నెలల దాకా దొరకడు. ఎక్కడ పోయింది ముఖ్యమంత్రి అని గాబర గాబర అవుతున్నప్పుడు మళ్ళీ ఎలక్షన్ వరకు మళ్ళీ వస్తాడు. వారానికి ఒక్కసారి వస్తాడు. జాడ ఉండదు, ఊరు ఉండదు, పేరుండదు. ఇట్లాంటి పరిస్థితి. సోయలేని ముఖ్యమంత్రి, సెక్రటరేట్లకు పోయి మాట్లాడలేని ముఖ్యమంత్రి, సాధారణ కార్యకర్తలు కాదు, మానం మంత్రులు కాదు, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సాధారణ మానవుడు కూడా పోయి ఊరు నుంచి ఎర్ర బస్సు ఎక్కొచ్చి హైదరాబాద్లో దిగి సెక్రటరీ కాడికి పోయి లేదా ముఖ్యమంత్రి గారి స్వయంగా ఆఫీసులో పోయి కూర్చొని మాట్లాడుకొని నాకు ఈ బాధ ఉంది సార్ అని చెప్పంటే, బోరేయించే రైతుల కాంచి మొదలు పెడితే, గుండె జబ్బులు ఆరోగ్యశ్రీ మొదలు పెడితే, ప్రతి ఒక్క విషయం మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండే ఇంత పెద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ స్వేచ్ఛనిచ్చిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. 9 జిల్లాల తెలంగాణ, 10 జిల్లాల తెలంగాణను, 33 జిల్లాలు మార్చి గోల్ గోల్ దిప్పి, ఈ పేరు అడిపెట్టి ఆ పేరు ఇడిదిప్పి, పిచ్చోడు కనుక పిచ్చి గీతలు గీసినట్టుగా గీస్తే ఒక్కొక్క నియోజకవర్గం 3 జిల్లాల్లో 4 జిల్లాల్లో ఉంది. ఏ మండలం ఎక్కడుందో తెలియదు, ఏ జిల్లా ఎక్కడుందో తెలియదు, దేని పేరు ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. ఎక్కడ కూడా పరిపాలనా సభ్య సౌలభ్యం లేదు. పరిపాలన కోసం అని చెప్పారు కానీ ఎక్కడ కూడా అధికారులు లేరు. భూ పేర్లు మారిపోయినాయి, భూ రికార్డులు మారిపోయినాయి. ఒకరి పేరు మీద ఉన్న భూమి ఇంకో పేరులోకి పట్టాలుగా మారిపోయినాయి. ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మా భూమి పోయిందని. నువ్వు కొలువయ్యపోతే కొలువయ్యపోతే నీ మీద మన్ను పోయా, మా ఉన్న భూమి తరతరాల నుంచి నమ్ముకున్నటువంటి భూమిని కూడా నువ్వు రికార్డులలో మారుస్తున్నావు కదా ముఖ్యమంత్రి అని చెప్పి ఇవాళ అంటా ఉండ్రు. నా తల్లులు అంటుండ్రు, నా అమ్మలు అంటుండ్రు, ఏమంటుండ్రు ఇవాళ, భారతదేశాన ఉయ్యాలో తెలుగు నేల ఉండే ఉయ్యాలో, భారతదేశాన ఉయ్యాలో తెలుగు నేల ఉండే ఉయ్యాలా, భారతదేశాన ఉయ్యాలో తెలుగు నేల ఉండే ఉయ్యాలా, భారతదేశాన ఉయ్యాలో తెలుగు నేల ఉండే ఉయ్యాలా, తెలుగు నేలలోన ఉయ్యాలో తెలంగాణ ఉండి ఉయ్యాలా, తెలుగు నేలలోన ఉయ్యాలో తెలంగాణ ఉండి ఉయ్యాలా, తెలుగు నేలలోన ఉయ్యాలో తెలంగాణ ఉండే ఉయ్యాలా, తెలుగు నేలలోన ఉయ్యాలో తెలంగాణ ఉండే ఉయ్యాలా, తెలంగాణలోన ఉయ్యాలో పేదల బతుకులు ఉయ్యాలా, తెలంగాణలోన ఉయ్యాలో పేదల బతుకులు ఉయ్యాలా, తెలంగాణలోన ఉయ్యాలో పేదల బతుకులు ఉయ్యాలా, బాధలు చూడాలి ఉయ్యాలో బతుకులు చూడాలి 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 ఉయ్యాలా, కనిక రాష్ట్రమని ఉయ్యాలో డప్పగొట్టుకుండ్రు ఉయ్యాలా, కనిక రాష్ట్రమని ఉయ్యాలో డప్పగొట్టుకుండ్రు ఉయ్యాలా, మిగులు బడ్జెట్టాని ఉయ్యాలో రోజులు పెట్టిండ్రు ఉయ్యాలా, మిగులు బడ్జెట్టాని ఉయ్యాలో రోజులు పెట్టిండ్రు ఉయ్యాలా, బంగారు తెలంగాణ ఉయ్యాలో పాకాలు కూడిండ్రు ఉయ్యాలా, బంగారు తెలంగాణ ఉయ్యాలో పాకాలు పెట్టిండ్రు ఉయ్యాలా, బంగారు తెలంగాణ ఉయ్యాలో పాకాలు కొట్టిండ్రు ఉయ్యాలా, బంగారు తెలంగాణ ఉయ్యాలో పాకాలు కొట్టిండ్రు ఉయ్యాలా.
ఉయ్యాలో మనల దోసిందానే ఉయ్యాలా శ్రీభద్ర పాలకులు ఉయ్యాలో మనల దోసిందానే ఉయ్యాలా తెలంగాణ వచ్చే ఉయ్యాలో ఎవ్వడ డంబాడే ఉయ్యాలా తెలంగాణ వచ్చే ఉయ్యాలో ఎవ్వడ డంబాడే ఉయ్యాలా తెలుగునే నా బాయ ఉయ్యాలో చదువునే నా బాయ ఉయ్యాలా తెలుగునే నా బాయ ఉయ్యాలో చదువునే నా బాయ ఉయ్యాలా నిన్ను ఎక్కడ బాయ ఉయ్యాలో నిన్ను ఎక్కడ బాయ ఉయ్యాలా మాటలు చెప్పి ఉయ్యాలో రెచ్చగొట్టినారు ఉయ్యాలా పిచ్చి మాటలు చెప్పి ఉయ్యాలో రెచ్చగొట్టినారు ఉయ్యాలా విద్యార్థి బిడ్డల ఉయ్యాలో పని తీసుకున్నారు ఉయ్యాలా విద్యార్థి బిడ్డల ఉయ్యాలో పని తీసుకున్నారు ఉయ్యాలా వేలాది బిడ్డల ఉయ్యాలో పని తీసుకున్నారు ఉయ్యాలా వేలాది బిడ్డల ఉయ్యాలో పని తీసుకున్నారు ఉయ్యాలా నమ్మిన ప్రజలను ఉయ్యాలో నట్టేట ముంచిండ్రు ఉయ్యాలా ముఖ్యమంత్రి ఉయ్యాలో మాట చెప్తే ముసె ఉయ్యాలా ముఖ్యమంత్రి ఉయ్యాలో మాట చెప్తే ముసె ఉయ్యాలా దళిత ముఖ్యమంత్రి ఉయ్యాలో మాటకే మురిసిన ఉయ్యాలా దళిత ముఖ్యమంత్రి ఉయ్యాలో మాటకే మురిసిన ఉయ్యాలా మూడు ఎకరాలు ఇస్తే ఉయ్యాలో వాళ్ళు మూడు ఎకరాలంటే ఉయ్యాలో ఎగిరెగిరి దూకిన ఉయ్యాలా మూడు ఎకరాలంటే ఉయ్యాలో ఎగిరెగిరి దూకిన ఉయ్యాలా డబుల్ బెడ్రూమ్ ఉయ్యాలో తాడలేక పాయ ఉయ్యాలా బెడ్రూములు ఉయ్యాలో తాడలేక పాయ ఉయ్యాలా ఈ తెలుగు నేలలో ఉయ్యాలో తెలంగాణ రాష్ట్రంలో ఉయ్యాలా ఉయ్యాలో తెలంగాణ రాష్ట్రంలో ఉయ్యాలా తెలంగాణ రాష్ట్రంలో ఉయ్యాలో దోపిడి పాలన ఉయ్యాలా తెలంగాణ రాష్ట్రంలో ఉయ్యాలో దోపిడి పాలన ఉయ్యాలా ఈ తొరణ పాలన ఉయ్యాలో కద్ద దింపు దమ ఉయ్యాలా ఈ తొరణ పాలన ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామునే శ్రీరామ ఉయ్యాలా 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 ఈ మోసాలు పోయేటి ఉయ్యాలో దారులెత్తుకుదాం ఉయ్యాలా మోసాలు పోయేటి ఉయ్యాలో దారులెత్తుకుదాం ఉయ్యాలా దొంగ హామీలల్ల ఉయ్యాలో తరిమి కొట్టుదాం ఉయ్యాలా తరిమి కొట్టుదాము ఉయ్యాలా దొంగ ఉయ్యాలో తరిమి కొట్టుదాము ఉయ్యాలా నీతి తప్పి నొల్ల ఉయ్యాలో మాదరే కామమ్మ ఉయ్యాలా నీతి తప్పి నొల్ల ఉయ్యాలో కామరే కామమ్మ ఉయ్యాలా రామ రామో రామ ఉయ్యాలో రాముడే శ్రీరామ ఉయ్యాలా రామ రామో రామ ఉయ్యాలో రాముడే శ్రీరామ ఉయ్యాలా జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ జై శర్మిలక్క జై శర్మిలక్క అట్లా మీరందరూ కూడా రేపు జైళ్ళల్లో సెలికల్లో పనుల్లో మీరందరూ ఇలాంటి పాటలు పాడాలి తెలంగాణ అనేటువంటి ఒక వెనకటి కాలంలో రజాకార్ సైన్యాలుండే ఆ దొరల దోపిడిని వ్యతిరేకించినటువంటి బిడ్డలు పోరాటంలో పాల్గొన్నారు అవి ఎర్రజెండా నాయకత్వంలో ఈ నేల మీద జరిగినాయి కానీ ఇవాళ ఈ రజాకార్ సైన్యానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గుని తరిమి కొట్టడానికి ఒక వీరవనిత వచ్చిందనే చరిత్రను మనం పాట రూపంలో రాసి భవిష్యత్ తరాలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ తెలంగాణ నేలలో. 16-17 సంవత్సరాలుగా ఉద్యమాల్లో ప్రజా పోరాటాల్లో భాగమై ఒక తరం పనిచేసింది. మళ్ళీ ఇవాళ వచ్చిన తెలంగాణలో మేలు జరుగుతుందనుకుంటే ప్రజా జీవితాలు అధ్యయనం చేసినని చెప్పి 80,000 పుస్తకాలు చదివినని చెప్పి అనేక అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఏ ఒక్క మాట కన్నా కట్టుబడి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే మళ్ళీ ఇవాళ ప్రత్యామ్నాయ పార్టీగా ప్రత్యామ్నాయ పోరాటాలుగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా ఇవాళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేవలం ఓట్ల కోసం సీట్ల కోసం ఉండేదే కాదు, సమాజంలో ఉన్న అన్ని చెడుల పైన అన్ని అసమానతల పైన దోపిడి పైన ఆకలి పైన పీడన పైన దళితులను నిర్లక్ష్యంగా చూడడం పైన అనేక విషయాల పట్ల పోరాటం చేసి మానవత విలువలతో మంచితనంతో కూడుకున్న సమాజం కోసం పనిచేసేయడానికే తప్ప కేవలం ఓట్లు సీట్లే దీని లక్ష్యం కావు. ఈ జెండాకు ఎజెండా ఉంది, ఈ జెండాకు ఒక అద్భుతమైనటువంటి ఎజెండా ఉంది, ఆ ఎజెండాతో ముందుకు సాగుతాం. ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించి
విజయవంతంలో కష్టపడ్డ మిత్రులు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో రితేష్, మోత్కూరి శ్రీనివాస్ గౌడ్, కొత్తూరి నరేష్, హరీష్, ఇంకా అనేక మంది మిత్రులు. వాళ్లకు చేతులెత్తి దండం పెడుతున్నా. మీరు కూడా చప్పట్లతో అభినందనలు తెలుపుదాం. మళ్ళా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు, ప్రజల కోసం నడిచే ఇలాంటి ఉద్యమాలు మరింత ఉత్సాహంగా చేసే విధంగా, మరింత ముందుకురుకొచ్చి నాది భుజాన వేసుకునే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇవాళ అట్లాంటి మిత్రులను ప్రోత్సహిస్తూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి పాటలు ఈ తెలంగాణ గడ్డ మీద రావాలి. ఎవరు అడుగుతుండ్రది? ప్రజల మీరా? అంటే మీ అభిప్రాయాలు కూడా రాసిస్తారు కదండి. సాంబశివుడు అన్న మీద ఒక పాట పాడమని చెప్పిండ్రు, ఒక పల్లవి చరణం పాడతాను. ఆయన కూడా అనేక అసమానతలకు వ్యతిరేకంగా, దోపిడికి పీడనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహానుభావుడు. ఉద్యమాల యుద్ధ పేరు సాంబశివుడు రో, అమ్మ నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా. ఉద్యమాల యుద్ధ పేరు సాంబశివుడు రో, అమ్మ నాన్నలు పెట్టిన పేరు ఐలన్నారా. చంద్రయ్య లక్ష్మణ ముసుల కొడుకు రో, చెరిగిపోని చిరునవ్వుల పొత్తు పొడుపురా. ఇంటిలోన పుట్టి పెరిగారు కూలి నాలి బతుకు చూసి కనక పనిచేసినటువంటి మహానుభావుడు. అట్లనే ఇవాళ మీకు చెప్పాల్సినటువంటి విషయం కూడా, కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ గడ్డ మీద అంతకుముందు నా తల్లులు తంగేడు భూ తెచ్చుకొని అద్భుతంగా బతుకమ్మను పేర్చుకునేది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఆడలు పక్కకు పెట్టి మొగళ్ళు బతుకమ్మ ఆవిడ మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత అంతకుముందు ఆ మహిళలు ఆడేది ఎంఆర్ఓ ఆఫీస్లో, ఎండీ ఆఫీస్లో, కలెక్టరేట్ ఆఫీస్లో మొగళ్ళు ఉద్యోగులు అందరు కలిసి నాలుగు పూలు, ప్లాస్టిక్ పూలు పెట్ట, ఇట్లా కొట్టినట్టు చేయ, ఒక వీడియో తీసి పై ఆఫీసర్లకు పెట్ట. అరే ఇదేంది సార్ అని అడిగితే, ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మొగళ్ళు కూడా బతుకమ్మ ఆడుతున్నాయా అని అంటాను. మొన్నటిదాకా ఒక మహిళా మంత్రినే పెట్టలే, మొన్నటిదాకా సబితమ్మను మంత్రిని చేసేదాకా అంతకుముందు తెలంగాణలో మహిళానే మంత్రే లేదు. ఓ సందర్భం చూసి కవితమ్మ పోయి అడిగిందట, నానా నానా మహిళా సమస్యల మీద మాట్లాడటానికి ఒక్క మహిళ కూడా లేరు, ఏంది నానా ఏంది డాడీ అని అడిగిందట. అప్పుడు కేసీఆర్ అన్నట, ఉన్న మంత్రులు మాట్లాడిన మాత్రం మొగలోళ్ళు బిడ్డ, అందరు ఆడోళ్ళే కదా అన్నాడట. కొట్టు ఇవాళ ఈ రాష్ట్రంలో అట్లాంటి పరిపాలన నడుస్తూ ఉంది. తెలంగాణ పండుగను ఒక వ్యాపారం చేసేసారు.
తెలంగాణ పండుగను ప్రతి సంవత్సరం 15 కోట్లు 10 కోట్లు తీ బిడ్డ అకౌంట్లు అయ్యా, బిడ్డ విమానం ఎక్కి బతుకమ్మను ఎత్తుకొని బతుకమ్మ నేను వచ్చినాకనే పుట్టింది బిడ్డ అనుకుంటా విమానాల దిగా. ఇది తెలంగాణ గడ్డ మీద ఒక బిజినెస్ అయిపోయింది, ఒక వ్యాపారం అయిపోయింది. సంస్కృతి సాంప్రదాయాలను క్యాచ్ చేసి క్యాబరే డ్యాన్సులు, డీజే పాటలు, డిస్కో డ్యాన్సులు చక్కగా పొద్దాక పనిచేసి వచ్చి పొద్దుకల కూర్చొని బతుకమ్మ బతుకమ్మ వలలో బతుకాగా మాయే వలల బతుకమ్మ బతుకమ్మ వలలో బతుకాగా మాయే వలలో వాడల బతుకమ్మ వలలో మేడల కెట్టొచ్చే 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 వలలో ఏమమ్మ 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 కవితమ్మ వలలో మీ ఇంట్ల పుట్టిందా వలలో 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 ఎట్లెట్ల బూదిస్తావు వలలో ఎట్లెట్ల మేరుస్తావు వలలో ఎట్లెట్ల బూయిస్తావు వలలో ఎట్లెట్ల మేరుస్తావు వలలో ఎట్లెట్ల బూది వలలో ఎట్లెట్ల మేరుస్తావు వలలో ఎట్లెట్ల ఊయిస్తావు వలలో ఎట్లెట్ల మేరుస్తావు వలలో డీజే పాటలతో వలలో దిగజారి పాయే వలలో డీజే పాటలతో వలలో దిగజారి పాయే వలలో క్యాబరే డ్యాన్సులతో వలలో దిగజారి పాయే వలలో క్యాబరే డ్యాన్సులతో వలలో దిగజారి పాయే వలలో చక్కని బతుకమ్మ వలలో ఆగామై పాయే వలలో సక్కని బతుకమ్మ వలలో ఆగామై పాయే వలలో రంగడు పువ్వుల్లో వలలో ప్లాస్టిక్ పువ్వులాయే వలలో రంగడు పువ్వుల్లో వలలో ప్లాస్టిక్ పువ్వులాయే వలలో బతుకమ్మ బతుకమ్మ వలలో బతుకాగా మాయే వలలో బతుకమ్మ బతుకమ్మ వలలో బతుకాగా మాయే వలలో పాడల 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 బతుకమ్మ వలలో మేడల కెట్టొచ్చే వలలో వాడల బతుకమ్మ వలలో మేడల కెట్టొచ్చే వలలో ఘనమైన నీ చరిత వలలో కడీల పాలాయే వలలో ఘనమైన నీ చరిత వలలో కడీల పాలాయే వలలో గౌరమ్మ గౌరమ్మ వలలో బతుకాగా మాయే వలలో గౌరమ్మ గౌరమ్మ వలలో బతుకాగా మాయే వలలో చీరలు బంచిండు వలలో సిగ్గన్న లేదాయే వలలో చీరలు బంచిండు వలలో సిగ్గన్న లేదాయే వలలో 50 రూపాయల చీర ఎగేసుకుంటొచ్చే వలలో 50 రూపాయల చీర ఎగేసుకుంటొచ్చే వలలో పేపరు కిచ్చిండ్రు వలలో టీవీల పెట్టిండ్రు వలలో పేపరు కిచ్చిండ్రు వలలో టీవీల పెట్టిండ్రు వలలో పేదల బతుకులను వలలో ఎగతాళి చేసిండ్రు వలలో పేదల బతుకులను వలలో ఎగతాళి చేసిండ్రు వలలో కూలీల బతుకులను వలలో ఎగతాళి చేసిండ్రు వలలో కూలీల బతుకులను వలలో ఎగతాళి చేసిండ్రు వలలో బతుకమ్మ 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 వలలో బాధలు ఇట్లుండే వలలో 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 ఎట్ల దల్లారు వలలో బాధెట్ల తీరుడు 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 వలలో ఈ దొరల రాజ్యంలో వలలో మేమెట్ల బతుకాలి వలలో ఈ దొరల రాజ్యంలో వలలో మేమెట్ల బతకాలి వలలో ఈ దొరల రాజ్యంలో వలలో మేమెట్ల బతకాలి వలలో ఈ దొరల రాజ్యంలో వలలో మేమెట్ల బతకాలి వలలో ఒక పక్క ధరలు వలలో ఒక పక్క చదువు వలలో ఒక పక్క ధరలు వలలో ఒక పక్క చదువు వలలో దేశంలో చూస్తేనేమో అధిక ధరలు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెట్రోల్ కానీ డీజిల్ కానీ నిత్యావసర సరుకులు పేదోడు ఒక మంచి కిలో మంచినూడ కొనుక్కొని తినే పరిస్థితి లేదు. కూరగాయల ధరలు ఆ ధరలు చూడబోతే సుక్కలు నెక్కి అంటుకున్నాయి, పేదోడి సామాన్యుడికి అందుబాటులోకి రావు. కానీ వాళ్ళ ఈ రాష్ట్రంలో ఏ ఎజెండాతో మా ఉద్యోగాలు మాకు కావాలి అనే నినాదంతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం
రాష్ట్రం వచ్చినాక షబ్బీర్ అనేటువంటి యువకుడు ఏం పాపం చేశాడు, ఏం మోసం చేశాడు? అందరూ పుట్టినట్టే ఈ సమాజంలో పుట్టి కొన్ని కలలు కన్నాడు, తన తల్లిని తండ్రిని కుటుంబానికి అండగా నిలబడాలనుకున్నాడు. అదే నాయన చేసిన పాపం, ఈ రాష్ట్రంలో పుట్టడమే నాయన చేసిన పాపం. ఈ రాష్ట్రంలో పాలించే దొంగలు ఒక్కడన్న వచ్చే కుటుంబాన్ని పరామర్శించి నేనున్న మీకు చావకండి బిడ్డలారా అని ఒక మంత్ర ఎమ్మెల్యే ఎంపీనా ఎవ్వడు కూడా రాలే. మళ్ళా కనికరించి కన్నీరు పెట్టి ఒక తల్లి దుఃఖాన్ని ఓదార్చడం కోసం నా ఆడబిడ్డ పొద్దు నుంచి ఇప్పటి వరకు అన్నం ముట్టకుండా ఈ దీక్షా శిబిరంలో కూర్చొని ఈ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి కూర్చుంది. ఇది గుర్తుపెట్టుకోండి పాలకులారా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓ ఏలేటి దొంగల్లారా, తెలంగాణ సమాజానికి అనేక హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి విధవల్లారా, ఇది ఆలోచించండి అని చెప్తా ఉన్నాం. తెలంగాణ బిడ్డల కోసం నిలబడ్డది, తెలంగాణ జాతి కోసం నిలబడ్డది తెలంగాణ. ఈ ఆత్మహత్యలు వద్దు, ఉద్యోగాలు కావాలని చెప్పి నిలబడ్డటువంటి సందర్భం. అందుకే అడుగుతున్నాం ఇవాళ, సంక్షేమ పాలన కావాలన్నా తెలంగాణలో. హలో అక్కగారు, 5 మినిట్స్ లో అక్కగారు తన అమూల్యమైన స్పీచ్ ఉంటుంది. ఒకవేళ మీరు పక్కనట్టు బయరావాల్సి ఉంటే వచ్చి కూర్చోండి, దయచేసి మీరు ఎక్కడ దూరం వెళ్ళొద్దు. సంక్షేమ పాలన కావాలన్నా తెలంగాణలో, మన శర్మీలక్క రావాలన్నా పల్లె పల్లెలో. సంక్షేమ పాలన కావాలన్నా తెలంగాణలో, మన శర్మీలక్క రావాలన్నా పల్లె పల్లెలో. స్వయం సమృద్ధి జరగాలన్నా తెలంగాణలో, మన శర్మీలక్క రావాలమ్మా పల్లె పల్లెలో. స్వయం సమృద్ధి జరగాలన్నా తెలంగాణలో, మన శర్మీలక్క రావాలమ్మా పల్లె పల్లెలో. మన శర్మీలక్క రావాలమ్మా తెలంగాణలో, మన శర్మీలక్క రావాలమ్మా తెలంగాణలో. రాజన్న కలలు గన్న తెలంగాణను నిర్మిద్దాం, అమర వీరుల ఆశయాలను నిజము చేద్దాం. సంక్షేమ పాలన రావాలన్నా తెలంగాణలో, మన శర్మీలక్క రావాలన్నా పల్లె పల్లెలో. సంక్షేమ పాలన రావాలన్నా తెలంగాణలో, మన శర్మీలక్క రావాలన్నా పల్లె పల్లెలో. అట్లా మరి అట్లా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, మరి అక్కగారు తమ దీక్షా కార్యక్రమాన్ని మరి మనందరం ఉద్యోగ సంఘాల మిత్రులు, విద్యార్థి నాయకులు, నిరుద్యోగ సంఘాల మిత్రులు వీళ్ళందరి సమక్షంలో దీక్షా విరమణ విరమింపజేద్దాం. ఆ దీక్ష విరమణ తర్వాత అక్కగారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తారు. ఆ సందేశాన్ని మనం విని ఈ కార్యక్రమాన్ని మనం మరింత ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఆ తర్వాతనే అందరం ఎవరి ఇండ్లకు వారు క్షేమంగా చేరుకొని భవిష్యత్తు మళ్ళీ ఏ పిలిపిస్తే ఆ పిలుపును అందుకునే విధంగా మన పోరాటం ఉండాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకే చెప్తున్నాను, నేను ఏమంటున్నాను, షర్మిలక్క ఏమంటుంది, దేనికోసం ఈ దీక్ష చేస్తుంది? గొర్లను బర్లను గాసే పోరలు చదువుకు పోవాలేం, శాస్త్రవేత్తలు కావాలేం, బండలు కొట్టే ఒడ్డరళ్ళు ఇంజనీర్లు కావాలేం, ప్రాజెక్టులు కట్టాలి, ఖాళీ నడకన పోయేటోడు గాలి మోటార్ ఎక్కాలే, ఏరోప్లేను నడపాలే, మా రోజులు రావాలే తెలంగాణను ఏలాలే. మా రోజులు రావాలే తెలంగాణను ఏలాలే, మా రోజులు రావాలే తెలంగాణను ఏలాలే. పోదంపన పోదాం పదర పోరాడా, నన్ను రికార్డింగ్ బాక్స్ అనుకుంటాడు మా అన్న, అంటే ఏ పాట నొక్కితే ఆ పాట వస్తుంది. పోదాం పదర పోరాడా, మన చదువు కొరకు, మన కొలువు కొరకు, మన బతుకు కొరకు, మన బాగు కొరకు. పోదాం పదర పోరాడా, మన చదువు కొరకు, మన కొలువు కొరకు, మన బతుకు కొరకు, మన బాగు కొరకు. పోదాం పదర పోరాడా, ఉద్యమాల గడ్డ మీద పోరాడ బిడ్డలు, ఉద్యమాల గడ్డ మీద పోరాడ బిడ్డలు, ఉద్యమాల గడ్డ మీద పోరాడ బిడ్డలు, ఉద్యమాల గడ్డ మీద పోరాడ బిడ్డలు. రాజు లేని పోరు నడిపి రాజన్న బిడ్డలు, పోదాం పదర పోరాడా, మన చదువు కొరకు, మన కొలువు కొరకు, మన
పల్లెలు ఊరు ఊరు తిరిగెను ఊరు ఊరు తిరిగెను ఊరు ఊరు తిరిగెను జిల్లాలు పల్లెలు ఊరు ఊరు తిరిగెను ఊరు ఊరు తిరిగెను ఊరు ఊరు తిరిగెను బీద సాద బిడ్డలకు తోడు నీడ ఉండెను తోడు నీడ ఉండెను తోడు నీడ ఉండెను బీద సాద బిడ్డలకు తోడు నీడ ఉండెను తోడు నీడ ఉండెను తోడు నీడ ఉండెను నిరుద్యోగ బిడ్డలను తన వెంట నడిపెను నిరుద్యోగ బిడ్డలకు వంట దండ ఉండదు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు కలిశారు అధికారుల నిలదీసి పోరుబాట పట్టారు సైలెంట్ అయిపోయింది పోదామా పోదాం పోదాం పదర పోరాక గ్రౌండ్ లో నినాదాలు ఇచ్చినాం స్లోగన్ ఇచ్చినాం ఎన్నో చేసినాం ఈ దీక్షా కార్యక్రమాన్ని విరమింపజేసి మరింత ముందుకు పోయే విధంగా దీక్షా కార్యక్రమాన్ని విరమింపజేసి మరి అక్కగారి ఉపన్యాసాన్ని హలో కొనసాగించాల్సిందిగా దయచేసి కొంచెం దూరంగా నిలబడాలి అక్కగారు మాట్లాడతారు దయచేసి అందరూ దూరంగా నిలుచోవాలి దూరంగా నిలుచున్నటువంటి అన్నలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు నడిపించే విధంగా చేయాల్సిందిగా కోరుతూ అక్కగారిని తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ సిరిసేడ గ్రామస్తులకి పొద్దున్నుంచి మా కోసం వచ్చిన ప్రతి అమ్మకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజన్న బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది వైఎస్ఆర్ గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు
ఒక్కసారి ఆ రాజన్న పాలన ఎలా ఉన్నిందో గుర్తు చేస్తాం. అన్నం పెట్టే రైతన్న అప్పులు పాలైపోకూడదని రుణమాఫీ చేసిన మహానేత వైఎస్ఆర్ గారు. రైతులకి ఉచిత విద్యుత్ అవసరమని మొట్టమొదట ఆలోచన చేసిందే వైఎస్ఆర్ గారు. పేదింటి పిల్లలు పెద్ద చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి ఎప్పటికీ బయట పడవు అని ఆ పేదింటి పిల్లలకి భరోసా కల్పించడానికి మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని ఆయన భరోసా కల్పిస్తే మన రాష్ట్రంలో ఎంతోమంది గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఎవడూ ఆలోచన చేయలేదు పేదవాడికి జబ్బు వస్తే అప్పులు పాలైపోతాడు కదా అని ఎవరూ ఆలోచన చేయలేదు. కానీ ఒక రాజన్న ఆలోచన చేశాడు. ఆలోచన చేసి పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి, అది కూడా ఉచితంగానే చేయించుకోగలగాలి అని ఆయన ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే లక్షల మందికి ప్రాణం పోసింది ఆరోగ్యశ్రీ. ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశమంతా 45 లక్షల పక్కా ఇళ్ళు పేదలకు కడితే ఆయన ఒక్క మన రాష్ట్రంలోనే 46 లక్షల పక్కా ఇళ్ళు కట్టి చూపించాడు. ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ఒక్కరోజు 5 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా ఒక్క రూపాయి కానీ ఒక్క పైసా కానీ ఏ ఛార్జీ కానీ ఏ ధర కానీ పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా అమలు చేసిన రికార్డు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు. నిరుద్యోగం ఎంత భయంకరమైందో తెలిసిన వాడు కనుక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో 3 సార్లు 2004, 2006, 2008 3 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల కొద్ది ఉద్యోగాలు భర్తీ చేసిన మహానేత వైఎస్ఆర్ గారు. ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా దాదాపు 11 లక్షల ఉద్యోగాలు సృష్టించిన మహానేత వైఎస్ఆర్ గారు. ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల ద్వారా లక్షల మందికి అప్పులు ఇప్పించి లోన్లు ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు. అలా కదా ఆలోచన చేయాల్సింది ఒక నాయకుడు, అలా కదా ఒక నాయకుడు తన ప్రజలను ప్రేమించాల్సింది, అది కదా పనితనం అంటే. మరి ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పట్టించుకునేవాడు ఎవరైనా ఉన్నారా? పాలకులు ఏ రోజైనా తిరిగి చూసి అయ్యో ఎందుకు చచ్చిపోతున్నారు, చచ్చిపోకండి అని ఒక్క మాట అంటే ఒక్క మాటైనా చెప్పారా? ధైర్యం కలిగించే మాట. కేసీఆర్ గారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు మన రాష్ట్రంలో 54 లక్షల మంది మేము నిరుద్యోగులము, మాకు ఉద్యోగాలు కావాలి అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు. కేసీఆర్ గారి నిర్లక్ష్యం వల్ల 7 ఏళ్లలో 4 ఇంతలు పెరిగింది నిరుద్యోగం. ఈరోజు మన రాష్ట్రం నిరుద్యోగంలో అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో మన రాష్ట్రం ఒకటి. కళ్ళ ముందే 191,000 ఉద్యోగాలు ఖాళీగా కనిపిస్తున్నా కూడా దానికి నోటిఫికేషన్లు ఇవ్వడు, భర్తీ చేయడు కేసీఆర్ గారు. పాపం అమాయకపు పిల్లలు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి చూసి వయసు అయిపోతుందని ఆశ సన్నగిల్లిపోయి పాపం సమాజంలో తలెత్తుకోలేక తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టం లేక 100ల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 100ల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న దున్నపోతు మీద వానపడినట్టు కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదు. ఎవడు ఎట్లా చేస్తే నాకేమి, నా ఇంటికి 5 ఉద్యోగాలు ఉన్నాయని మురిసిపోతున్నాడు కేసీఆర్ గారు.
అది ఈరోజు మన రాష్ట్రంలోని పరిస్థితి. ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మి నియామకాల కోసం ఉద్యమంలో పాల్గొని అప్పుడు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ నియామకాల కోసం 100ల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏమిటి తేడా? ఏమి సాధించాం ఇన్నేళ్ళు? ఏమయ్యాయి ఉద్యమ లక్ష్యాలు? ఏమయ్యాయి ఉద్యమ ఫలితాలు? ఎవరు అనుభవిస్తున్నారు? ఒక కేసీఆర్ గారు, ఆయన కుటుంబము, టీఆర్ఎస్ పార్టీ తప్ప ఎవరికైనా, ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? ఒక్క ఉద్యోగం అన్నా వచ్చిందా? ఒక ఇంటికి ఒక ఇల్లన్నా వచ్చిందా? ఏ మేలు జరిగింది ప్రజలకు? ఈరోజు పొద్దున షబీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మొహమ్మద్ షబీర్ పాపం చిన్న పిల్లోడు, ఉద్యోగం కోసం ఎదురు చూసి చూసి ఇక నాకు ఉద్యోగం రాదేమో అని భయపడి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి కిరాయి కూడా పాపం పక్కనున్న ఒక సోదరి కట్టేదంట. ఇల్లు కలుపుకోవడం కూడా చేతగా నాకు ఇంత. షబీర్ ఫోటో. నేను ఎలా బతికేది? ఇల్లు గడుపుకోవడం కూడా నాకు చేత కావడం లేదు, నాకు బ్రతికే అర్హత లేదు అని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఆలోచన చేయండి, ఒక మనిషి ఒక రైలు ఒక ట్రైన్ కింద పడి చచ్చిపోవాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి? ఎంత బాధపడితే రైలు కింద పడి చచ్చిపోవాలి అని నిర్ణయం తీసుకుంటాడు? తన మనసు ఎంత కృంగిపోయి ఉంటే రైలు కింద పడి చచ్చిపోవాలి అని అంత నిర్ణయం తీసుకుంటాడు? ఆ బిడ్డ కూడా మన బిడ్డ లాంటి వాడే. ఒక్కసారి ఆలోచన చేయండి, కేసీఆర్ గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి నెల నిరుద్యోగ భృతి కింద 3016 రూపాయలు ప్రతి నెల చెల్లిస్తామని చెప్పారు. ఏ మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? నిలబెట్టుకోలేదు. ఒకప్పుడు కేసీఆర్ గారు చెప్పిన మాట ఉద్యమంలో, సందమామ లాంటి చక్కటి పిల్లలు చచ్చిపోతున్నారే అని ప్రతి సభలో చెప్పాడు. ప్రత్యేక రాష్ట్రం వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని ప్రతి సభలో చెప్పాడు. ఏమయ్యాయి ఆ మాటలన్నీ? ఏమయ్యాయి? కేసీఆర్ గారు అపర మేధావి అని 80,000 పుస్తకాలు చదివానని చెప్తాడే, ఏ పుస్తకంలో రాసింది ఇచ్చిన మాట మీద నిలబడకూడదు అని? ఇది దొరగారి పాలన. ఈరోజు హుజూరాబాద్లో ఇంకొన్ని నెలల్లో ఎలక్షన్లు, ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఆలోచన చేయండి, ఎందుకు వస్తున్నాయి ఉప ఎన్నికలు? ఇక్కడ ప్రజల కోసం వస్తున్నాయా ఉప ఎన్నికలు? ఇక్కడ పగలు ప్రతీకారాల కోసం వస్తున్నాయి ఉప ఎన్నికలు. వాళ్ళ బలాబలాలు నిరూపించుకోవడానికి వస్తున్నాయి ఈ ఉప ఎన్నికలు. వాళ్ళ శక్తియుక్తుల్ని, వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి తీసుకొచ్చారు ఉప ఎన్నికలు. ఎంత సిగ్గుచేటు! ప్రజాస్వామ్యంలో ఇందుకేనా ఉప ఎన్నికలు రావాల్సింది? ఎంత సిగ్గుచేటు! ఈ ఎన్నికలతో ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తారు, మీ ఓటు అడుగుతారు. నిలదీయండి. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని నిలదీయండి. 7 ఏళ్లలో 7,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిద్రపోయారా, గాడిదలు కాశారా అని అడగండి. 100ల కొద్ది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్కరోజన్నా భరోసా కలిగించే మాట చెప్పారా అని అడగండి. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. కరోనా వచ్చి ఎంతమంది చచ్చిపోతే ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న ఇంగితం లేదు కేసీఆర్ గారికి. ఎంతమంది ఆస్తులు అమ్ముకున్నారు, ఎంతమంది అప్పులు పాలైపోయారు, ఏ రోజైనా పట్టించుకున్నాడా కేసీఆర్ గారు? ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడగడానికి వచ్చారని టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని నిలదీయండి. బీజేపీ పార్టీ కూడా వస్తుంది, ఓట్లు ఏమని అడుగుతుంది? నిలదీయండి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది బీజేపీ పార్టీ, ఎవరికిచ్చిందో అడగండి.
మీ ఇండ్లలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? రాలేదు. బీజేపీ పార్టీ ఏమో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తామన్నారు, టీఆర్ఎస్ పార్టీ ఏమో ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఎవరూ మాట నిలబెట్టుకోలేదు. మరి ఎందుకేయాలి వీళ్లకు ఓట్లు? ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఈ బీజేపీ పార్టీ నాయకులు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళు సక్రమంగా చేస్తుంటే ఈరోజు ఉద్యోగాల కోసము మన బిడ్డలు చచ్చిపోయేవాళ్ళ? ప్రశ్నించండి, మీకు ఎందుకేయాలి ఓట్లు అని అడగండి. కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి అడుగుతుంది. ప్రతిపక్షంగా ఉండి ఏ రోజైనా ప్రజల పక్షాన పోరాటం చేశారా? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏ రోజైనా ప్రతిపక్షంగా నిలబడి మేము ప్రజల పక్షాన నిలబడుతున్నాము అని అధికార పక్షాన్ని నిలదీశారా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు? నిలదీయండి. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకి టీఆర్ఎస్ పార్టీతో ఉన్న లావాదేవీలు ఏమిటి అని నిలదీయండి. ఎప్పుడు మంచి రేటు పలుకుతుందా, ఎప్పుడు అమ్ముడు పోదామా అని చూస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఎందుకు ఓటు అడగడానికి వచ్చారని నిలదీయండి. ఎవ్వరూ మీ ఓటుకు అర్హులు కాదు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేయొద్దండి, బీజేపీ పార్టీకి ఓటేయొద్దండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దండి. ఎవ్వరూ మీ ఓటుకు అర్హులు కాదు. ఈరోజు ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టి దళిత బంధు అని ఒక పథకం ప్రకటించి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తానంటున్నాడు ముఖ్యమంత్రి. అంటే ఉప ఎన్నికలు వచ్చేసరికి దళితులు బంధువులయ్యారన్నమాట. నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికలు వచ్చాయి కనుకనే నేను పథకాన్ని ప్రకటిస్తున్నాను అని ఈయన చెప్తున్నాడంటే దేశంలో మునుపెప్పుడూ ఇది జరగలేదు. నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి పథకము ఎన్నికల కోసమే అని చెప్తున్నాడంటే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడే నిద్ర లేచాడు అనుకోవాలా? లేకపోతే ఒక వర్గానికి మాత్రమే ముఖ్యమంత్రి అనుకోవాలా? లేకపోతే హుజూరాబాద్లో ఉప ఎన్నికలు వచ్చాయి కనుక హుజూరాబాద్కు మాత్రమే ముఖ్యమంత్రి అనుకోవాలా? ఏమి చెప్పదలుచుకున్నాడు ఈయన? అంటే పథకాలు రావాలి అంటే ఉప ఎన్నికలు రావాలి. ఆ లెక్కన ప్రజలకు మేలు జరగాలంటే, పథకాలు రావాలి అంటే మనం అందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేత రాజీనామా చేయించాలి. వాళ్ళ చేత రాజీనామా చేయిస్తేనే పథకాలు వస్తాయి, పథకాలు వస్తేనే ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలు వస్తేనే పథకాలు వస్తాయి, పథకాలు వస్తేనే ప్రజలకు మేలు జరుగుతాయి. ఈరోజు దళితుల మీద పెద్ద ప్రేమ ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు కేసీఆర్ గారు. ప్రతిరోజు వీలున్న ప్రతిసారి అవమానించాడు దళితుల్ని కేసీఆర్ గారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని అవమానించాడు, దళిత ఉప ముఖ్యమంత్రిని తీసేసి అవమానించాడు, 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి అవమానించాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి అవమానించాడు, ఎస్సీ ఎస్టీ సప్లాన్లు వాటి డబ్బును దారి మళ్లించి అవమానించాడు. ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు అవమానించాడు కేసీఆర్ గారు దళితులని. దళితుల భూములను లాక్కొని కోట్లకు కోట్లు, వేల కోట్లు, లక్ష కోట్లకు అమ్ముకుంటున్నారు. ఈరోజు దళితుల ప్రాణాలకు రక్షణ లేదు. ఆడవాళ్ళని కూడా చూడకుండా జైళ్లలో పెడుతున్నారు, జైళ్లలోనే హత్యలు చేస్తున్నారు. నేరళ్ల ఘటనలో వాళ్ళు అడిగింది, పాపం ఆ దళితులు అడిగింది, మీరు ఇసుక రవాణా ఎందుకు చేస్తున్నారు అని కాదు. మీరు అక్రమంగా ఇసుక రవాణా చేస్తుంటే ఆ లారీ ఢీకొని మా బిడ్డలు చనిపోయారు, ఇది ఆపండి అని అడిగితే పాపం వాళ్ళ మీద 3rd degree ప్రయోగించి పోలీస్ స్టేషన్లలో పెట్టి అంతమందిని హింసించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇది వీళ్లకు దళితుల మీద ఉన్న ప్రేమ. ఈరోజు ఎన్నికలు వచ్చాయి కనుక దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తానంటున్నాడు కేసీఆర్ గారు. ఆయన డబ్బు ఏమి ఇవ్వట్లేదు కేసీఆర్ గారు, ప్రభుత్వం డబ్బు ఇస్తున్నాడు, తీసుకోండి 10 లక్షలు డబ్బు తీసుకోండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 10 లక్షలు డబ్బు తీసుకున్నప్పుడు ఇంకో మాట కూడా అడగండి. నిజానికి కేసీఆర్ గారు మీకు 10 లక్షలు మాత్రమే కాదు, 50 లక్షలకు పైగా బాకీ ఉన్నాడు. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పాడు.
ఎకరాకు 10 లక్షలు వేసుకున్నా కూడా 3 ఎకరాలకు 30 లక్షలు భూమి విలువే చేస్తుంది. ఈ భూమి మీకు 7 ఏళ్ల కింద ఇచ్చుంటే ప్రతి ఎకరా మీద మీరు 1 లక్ష రూపాయలు పంట వేసుకొని సంపాదించుంటే 3 ఎకరాలకు 3 లక్షలు 7 సంవత్సరాలు 21 లక్ష పంట విలువ వచ్చేది. 30 లక్షలు భూమి విలువ, 21 లక్ష పంట విలువ. కేసీఆర్ గారు మీకు మొత్తంగా బాకీ ఉన్నది 51 లక్ష రూపాయలు. దాంట్లో 10 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. 10 లక్షల రూపాయలు తీసుకోండి. తీసుకొని ఆ ముక్కుపిండి 41 లక్ష రూపాయలు కూడా వసూలు చేయండి. మొన్న లావణ్య అని ఒక విద్యార్థి, వనపర్తి అనుకుంటా, పాపం ఆ అమ్మాయి ఫీజు కట్టలేక వాళ్ళ అమ్మ నాన్న అప్పులు చేయాల్సి వస్తుంది, అవమానాలు భరించాల్సి వస్తుంది అని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చెల్లించలేని అసమర్థ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీ బీసీలకు చేసింది కేసీఆర్ గారు ఏమీ లేదు. కేసీఆర్ గారు ఇచ్చింది ఏమీ లేదు, వాళ్ళకిచ్చింది అవమానాలు, ఆత్మహత్యలు. వాళ్ళకిచ్చిందల్లా కేసీఆర్ గారు అవమానాలు, ఆత్మహత్యలు మాత్రమే. కేసీఆర్ గారు ఇచ్చింది తీసుకోవాలి, ఎదురు మాట్లాడకూడదు, దురాబాంచనని ఆయన కాళ్ళ దగ్గర పడి ఉండాలి. అది దళితుల కోసము కేసీఆర్ దగ్గర ఉన్న డివైన్ ప్లాన్. దళితులకు చెప్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు చెప్తున్నాం, రండి దళితులందరూ హుజూరాబాద్కు రండి. హుజూరాబాద్కు వచ్చి మీ ఓటును ఇక్కడ నమోదు చేసుకోండి. కేసీఆర్ గారిచ్చే 10 లక్షలు ప్రతి దళిత కుటుంబము తీసుకోండి. తీసుకొని ముక్కుపిండి ఇంకో 41 లక్ష రూపాయలు మాకు రావాలని వసూలు చేయండి. ప్రతి దళిత కుటుంబము హుజూరాబాద్కు వచ్చి ఓటు నమోదు చేసుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు 7561 ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను కేసీఆర్ గారు ఉద్యోగాల నుంచి తొలగించాడు. వాళ్ళల్లో 1000 మంది వచ్చి ఇక్కడ బరిలో నిలబడి ఇక్కడ పోటీ చేస్తామని చెప్తున్నారు. మంచిది, మా మద్దతు వారికి కూడా ఉంటుంది. ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలు వాళ్ళ భార్యలు కూడా ఇక్కడి నుంచి బరిలో దిగి పోటీ చేస్తామంటున్నారు. మంచిది, వాళ్ళకు కూడా మా మద్దతు ఉంటుంది. అంతేకాదు నిరుద్యోగులకు చెప్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి మీరు కూడా బరిలో దిగి మీరు కూడా పోటీకి నిలబడండి. పసుపు బోర్డు పెడతామని చెప్పి మోసం చేసిన కేసీఆర్ కుటుంబానికి నిజామాబాద్లో ఎలాగైతే బుద్ధి చెప్పారో ఇక్కడ కూడా కేసీఆర్ గారికి బుద్ధి చెప్పాలని, మీరు ఇలా చేస్తే తప్ప కేసీఆర్ గారికి బుద్ధి రాదని మీ దగ్గర విజ్ఞప్తి చేస్తున్నాం. దేశమంతా చూడాలి కేసీఆర్ గారి నిరంకుశ పాలన, ప్రపంచమంతా చూడాలి. అది చూడాలి అంటే మీరు చేయాల్సింది మీరు చేయాలి, మీ ఓటుతో మీరు బుద్ధి చెప్పాలి. నిరుద్యోగులకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే, దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. మీరు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కుటుంబాల శోభ మీకు తెలియదు. దయచేసి ఎవరే కానీ ఆత్మహత్యలు చేసుకోకండి. మీ పక్షాన పోరాటం చేయడానికి మేమున్నాం. మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మేము పార్టీ పెట్టక ముందే నిరుద్యోగుల కోసము పోరాటం చేశాం. 3 రోజులు నిరాహార దీక్ష చేయాలని అనుకుంటే పోలీసుల చేత దాడి చేపించాడు కేసీఆర్ గారు. మా బట్టలు చింపి నా చెయ్యి విరగొట్టి మా మీద దాడి చేసినా కూడా, అవమానం జరిగినా కూడా, అక్కడ ఇష్యూ మాకు జరిగిన అవమానం గురించి కాదు, అక్కడ ఇష్యూ నిరుద్యోగుల గురించి అని మాకు జరిగిన అవమానాన్ని దిగమింగుకొని అలాగే కూర్చొని 3 రోజులు నిరాహార దీక్ష చేశాం. పార్టీ పెట్టిన తర్వాత కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగుల వారంగా ప్రకటించి నిరాహార దీక్ష చేసి
నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తామనుకుంటే కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు ఆడవాళ్ళు ఉద్యమం చేయడం నచ్చలేదు, వ్రతాలు చేసుకుంటున్నారా అని ఎద్దేవా చేశాడు. సరే, ఆడవాళ్ళు ఇంట్లో ఉండి వంటలు వ్రతాలే చేసుకోవాలనుకున్నా కూడా నేను వ్రతమే చేస్తున్నాననుకుందాం. నిరుద్యోగుల పక్షాన వారానికి ఒకరోజు అన్నం మెతుకు ముట్టకుండా వారికి ఉద్యోగాలు రావాలని నేను వ్రతమే చేస్తున్నాననుకుందాం. మరి వీళ్ళు 54 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి 191,000 ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేసి వీళ్ళు ఎంతటి మనగాల్లో నిరూపించుకోవాలని ఛాలెంజ్ చేస్తున్నాం. దయచేసి ఎవరే కానీ ఆత్మహత్యలు చేసుకోకండి. నిరుద్యోగులు బిడ్డలు ఎవరే కానీ ఆత్మహత్యలు చేసుకోకండి. మీ ప్రాణము చాలా విలువైంది. దయచేసి ఎవరే కానీ ఆత్మహత్యలు చేసుకోకండి. మరొకసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని 191,000 ఉద్యోగాలు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 54 లక్షల మంది నిరుద్యోగులం అని చెప్పుకున్న వారికి స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రైవేట్ రంగంలోనైనా వాళ్ళకు ఒక ఉపాధి చూపించాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ల ద్వారా 10 లక్షల మంది మాకు లోన్లు ఇప్పించండి, మా కళ్ళ మీద మేము నిలబడే ప్రయత్నం చేస్తామని లోన్ అప్లికేషన్లు పెట్టుకున్నారు. వారికి కూడా లోన్లు ఇవ్వాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు, ఉద్యోగం ఇవ్వకపోతే 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని కేసీఆర్ గారు చెప్పారు. మీరు చెప్పిన మాట కనుక వెంటనే నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. కనీసం ఉద్యోగాలు, కళ్ళ ముందు కనిపిస్తున్న ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయలేని ఈ అసమర్థ కేసీఆర్ గారిని రాజీనామా చేసి ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి వాళ్ళకు భరోసానిస్తూ ఇవాళ దీక్షను చేపట్టడం జరిగింది. అక్కను ఈ దీక్ష విరమింపజేయవలసిందిగా షబ్బీరు తల్లిదండ్రులను కోరుతూ ఆహ్వానిస్తున్నాను. మహారాజన్న ఏడని దిక్కులన్నీ ఎత్తిపోతున్నాయో, పల్లెలన్నీ అడుగుతున్నాయో. మహారాజన్న ఏడని దిక్కులన్నీ ఎత్తిపోతున్నాయో. ప్రజబంధువు ఏడని అన్నయ్య, ప్రజబంధువు ఏడని అన్నయ్య. కష్టజీవుల చెమటా చుక్కలు కన్న తండ్రి ఏడంటున్నయ్య, కన్న తండ్రి ఏడంటున్నయ్య. నింగి నుంచి జారిన శినుకులే అవి జల జల జారి జలదాత ఏడని అడిగినయో, పల్లెలన్నీ అడుగుతున్నాయో. కుండలున్నా
బతుకులు అన్నదాత ఏడంటున్నై సాలులున్నా మొలకట్ట గింజలు కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాయి అయ్యో రాజన్న ఏడా ఉన్నాడని అవి ఎదురు చూసి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో పల్లెలన్నీ అడుగుతున్నాయో ప్రజబంధువు ఏడని అన్నయ్య ప్రజబంధువు ఏడని అన్నయ్య కష్టజీవుల చెమటా చుక్కలు కన్న తండ్రి ఏడంటున్నయ్య తండ్రి ఏడంటున్నయ్య నింగి నుంచి జారిన శినుకులే అవి జల జల జారి జలదాత ఏడని అడిగినయో పల్లెలన్నీ అడుగుతున్నాయో అన్నదాత ఏడంటున్నై ఏడంటున్నై సాలులున్నా మొలకట్ట గింజలు కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాయి తెరిచి చూస్తూ అయ్యో రాజన్న ఏడా ఉన్నాడని అవి ఎదురు చూసి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో పల్లెలన్నీ అడుగుతున్నాయో పల్లెలన్నీ అడుగుతున్నాయో మహారాజన్న ఏడని దిక్కులన్నీ ఎత్తుకుతున్నాయో పల్లెలన్నీ అడుగుతున్నాయో మహారాజన్న ఏడని దిక్కులన్నీ ఎత్తుకుతున్నాయో ప్రజబంధువు ఏడని అన్నయ్య ప్రజబంధువు ఏడని అన్నయ్య కష్టజీవుల చెమటా చుక్కలు కన్న తండ్రి ఏడంటున్నయ్య తండ్రి ఏడంటున్నయ్య నింగి నుంచి జారిన శినుకులే అవి జల జల జారి జలదాత ఏడని అడిగినయో పల్లెలన్నీ అడుగుతున్నాయో ఎత్తుకుతున్నాయో
పూలు అన్నదాత ఏడంటున్నై సాలువున్న మొలకెత్త గింజలు కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాయి రాజన్న ఏడా ఉన్నాడని అవి ఎదురు చూసి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో పల్లెలన్నీ అడుగుతున్నాయో మహారాజన్న ఏడని దిక్కులన్నీ ఎదుగుతున్నాయో పల్లెలన్నీ అడుగుతున్నాయో మహారాజన్న ఏడని దిక్కులన్నీ ఎదుగుతున్నాయో పల్లెలన్నీ అడుగుతున్నాయో Hey there. Subscribe to my channel. And also press this bell icon.